జనులారాజర జాగ్రత్త విపక్షాలకు ఓటేస్తే చీకటి రాజ్యమే కేసీఆర్ మూడు గంటల కరెంటు అన్నోళ్ళకే ఉసం తెలుసా ధరణితో రైతులకే ప్రభుత్వం అధికారం ఇచ్చినాం ఆన్లైన్ రికార్డులోనే రుణమాఫీ అమలైంది ధరణి పోర్టల్ను తీసేస్తే పెద్ద పాము మింగినట్టే ఇక మన పథకాలన్నీ కోరుతున్న వేరే రాష్ట్రాల ప్రజలు బీఆర్ఎస్ నే గెలిపిస్తామంటున్న మహారైతులు సిద్ధిపేట తరహాలో మెదక్ను తీర్చిదిద్దుతాం మెదక్ ప్రగతి శంఖారావ సభలో సీఎం కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా వార్త కనబడుతుంది నిన్న ఎవరైతే పద్మా దేవేందర్ రెడ్డి గురించి మాట్లాడిర కేసీఆర్ ఒక మాట అన్నారు పద్మా దేవేందర్ బిడ్డ ఆమె ఎన్ని నిధులు అడిగినా ఇస్తా మెదక్ అభివృద్ధి నిజంగా ఒకప్పుడు మెదకు సీమ అని చెప్పేసి పేరు ఉండే మెదక్కు ఎట్లాంటి పేరు ఉండే ఇప్పుడు ఎక్కడ ఎట్లా ఎట్లా పేరు వచ్చింది ఎట్లా అభివృద్ధి అయింది అప్పుడేంది సరైన రోడ్లు అసలు చాలా వెనుకబడి ఉండే మెదకు కానీ అప్పటికిప్పటికీ కొంచెము డెవలప్ అయింది ఇంకా డెవలప్ చేస్తానే ఉన్నారు ఎన్ని నిధులు అడిగినా ఇస్తా సిద్ధిపేట తరహాలోనే మెదక్ను కూడా అభివృద్ధి చేసే దిశగా ముంగటికి పోదామని చెప్పి కేసీఆర్ మాట్లాడడం జరిగింది ఇది అన్నట్టు ముచ్చట ఇక ఇక్కడ మెదకు బాధ్యతలు హరీష్ కే మెదకును బ్రహ్మాండంగా ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత మంత్రి హరీష్ రావుకు అప్పజెప్తున్నా సిద్దిపేట ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మెదక్ కూడా తయారు కావాలి అన్ని రకాల కృషి జరగాలి పద్మను డబుల్ మెజారిటీతో గెలిపించాలి ఎమ్మెల్యే పద్మ నా బిడ్డ తెలంగాణ ఉద్యమంలో మొదటి రోజు నుంచి నాతో పాటు ఉన్నది ఆనాడు తెలంగాణ వస్తదో రాదో తెలియదు రాజకీయ భవిష్యత్తు ఏమిటో తెలియదు అయినా ఉద్యమంలో కొనసాగింది కార్యకర్త నుంచి డెర్పిటీసీగా ఎమ్మెల్యేగా అనేక మంచి పనులు చేస్తూ మీ మధ్య ఉన్నది కాబట్టి మీ అందరి రిక్వెస్ట్ ఆమె పనితనాన్ని గుర్తించి మరోసారి టికెట్ ఇచ్చిన మీరంతా పద్మను పోయినసారి కంటే రెట్టింపు మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మంచిగా ఇండియా మెదక్ అభివృద్ధిని కూడా ఏదైతే మైనంపల్లి మాట్లాడిండో మెదక్ అభివృద్ధిని హరీష్ రావి అడ్డుకుంటుండు ఇక మెదక్ అభివృద్ధిని హరీష్ రావే మెదక్ అభివృద్ధికి హరీష్ రావే అడ్డుపడతాడు అసలు మెదక్ ఎటువంటి పనులు కానిస్తలేడు అభివృద్ధి పనులు కానిస్తలేడు మొత్తం సిద్దిపేటకి అభివృద్ధి చేసుకుంటుండని మైనంపల్లి హనుమంతరావు ఏవైతే మాట్లాడిండో ఆయనకు ఇక ఈ మాటలు సమాధానం అనుకుంటా ఇక ఏందంటే ఆ అభివృద్ధి పనులను ఏదైతే అడ్డుకుంటున్నావు నువ్వే అని హరీష్ రావును మాట్లాడినా ఆ మెదక్ అభివృద్ధి పనులను హరీష్ రావుకి అప్పగించడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది